అరే నేను రెయిన్ కోట్ కొనాలి 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 అని ఊకు అనుకుంటూనే ఉంటానోళ్ళ. కొందామని షాపు దాకా పోదా, మళ్ళీ ఏమవుతుందో ఏమోనోళ్ళ. ఏ ఇప్పుడు ఈ వానలు పడతాయా? వాన పడ్డప్పుడు నేను బయటికి వెళ్తానా? ఏ ఎందుకు తీ పైసలు దండుగా, ఇక మళ్ళీ నడన్నా చూద్దాంలే అని ఊకుంటా. అవు అదే పెద్ద పరిశాన్ అయింది వల్ల మొన్న పొరపాటున బయటికి వెళ్ళిన పాపానికి మొత్తం దడిసి ముద్దైన. ఇక లాభం లేదు, కనీసం ఇగో ఈ మేక పిల్లలను చూసినాకనన్నా నేను రెయిన్ కోట్ కొని తీరాలి, అంతే. ఇది ఫిక్స్ చూడు. వారం 10 రోజుల సంధి వానలే వానలు, మబ్బు బట్టి ఎండ పడనే లేకుంటైంది. ఈ వానలు చేయబట్టి పనులన్నీ వాయిదా పడుతున్నాయి. చాలా మందికి పనే లేకుంటైంది. మనుషులకే కాదు జీవాలకు కూడా కష్టమే అవుతుంది బయట మేతకు పోవాలంటే. కానీగో ఇవిని చూడురో పారి. ఐడియా సూపర్ ఉందిలే. మేక పిల్లలు తడవకుండా వానకోట్లు తొడిగండి గియన్న. నాలుగైదు రోజుల సంధి మేతకు కష్టమైతుందట బయటికి పట్టుకరాక. బయటికి కొట్టుకొద్దామంటే ఇడవకుండా వాన కొట్టబట్టే. ఇక ఎన్నొద్దులని ఇంట్లోనే ఉంచాలే అని అనుకుని ఈ ఐడియా చేసిండు. ఈ రెండు పిల్ల మేకల తల్లి కూడా కోటు తలిగిస్తే అది దులపరించుకుంటుందేమో. ఐడియా బాగానే ఉంది కానీ బాడీలకు మాత్రం కోటు తడిగినవు, నెత్తిలకు టోపీ లేవే అన్నా. ఆయంత నెత్తి తడిస్తే ఆటికి సర్ది పరిచయమై తుమ్ములు దగ్గులు రాగల్లా. అసలే కాలం బాగలేదు ఆ కరోనా వచ్చిన కాడికెళ్ళి. ఇవాళ మర్చిపోతే మర్చిపోయినావు గాని రేపటి సంధి నెత్తిలకు టోపీలు పెట్టి పట్టుకరా, సరేనా? రైట్ మరి. Thank you.